తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ స్థానిక కరీంనగర్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఏర్పాటు సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు పాల్గొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర చైర్మన్ జేఏసీ ఈరోజు కరీంనగర్ జిల్లా విఆర్ఏల సదస్సుని నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ఈ ప్రభుత్వ విధానాలు, విఆర్ఏల సమస్యలు అన్నీ చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు దాటింది. విఆర్ఏల సమస్యల్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. తెలంగాణ వచ్చిన తర్వాత విఆర్ఏల పనిభారాన్ని పెంచింది. సమగ్ర కుటుంబ సర్వే నుంచి మొదలుకొని నేడు జరుగుతున్న భూపక్షరణ, రైతు బంధు వరకు అనేక సంక్షేమ పథకాల పేరుతోనే రెడీ పనులు విఆర్ఏలతో బానిస శాఖని ఈ ప్రభుత్వం చేయించుకుంటుంది. కానీ విఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉంది. స్వయాన ముఖ్యమంత్రి గారే 2017 ఫిబ్రవరి 24 ఇచ్చినటువంటి హామీని కూడా నేటికి నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతామని, చదువుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్లు వస్తాయని ఆశించిన విఆర్ఏలకి ఈ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. విఆర్ఏల్లో చాలామంది డిగ్రీలు, పీజీలు పైన చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అనుభవం అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రెవెన్యూ విలేజ్కి ఒక విఆర్ఏగా నియమించి, అంటే రెవెన్యూ క్లస్టర్లను పెంచి అర్హత కలిగిన విఆర్ఏలందరూ కూడా విఆర్ఓ ప్రమోషన్లు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం విఆర్ఏలకు 18,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా 65 సంవత్సరాలు నిండినటువంటి విఆర్ఏల వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని, వారికి కనీసం పెన్షన్ 6,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము పెట్టిన డిమాండ్లని ఈ ప్రభుత్వం పరిష్కరించేటట్టు లేదు. అందుకనే మరో పోరాటానికి విఆర్ఏల్ని సన్నద్ధం చేయడం కోసం ఈ జేఏసీ సదస్సు జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఇది మొదటి సదస్సు కరీంనగర్లో జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి విఆర్ఏలందరినీ చైతన్యపరిచి భవిష్యత్తులో రేపు సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు పోవాలని చెప్పేసి జేఏసీ నిర్ణయం చేసింది. అందుకనే ఈ పోరాటంలో విఆర్ఏలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు పింజమూరి ఈశ్వర్, తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులను మరియు నూతనంగా మేము జేఏసీ ఏర్పరచుకున్నాము. జేఏసీలో కన్వీనర్గా మీరు బాధ్యత తీసుకున్నాను. ఈరోజు కరీంనగర్లో జేఏసీ కమిటీ వేయడం జరిగింది. జేఏసీ కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మన చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్ మెంబర్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఒక కరపత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం విఆర్ల పట్ల చిన్నచూపు చూస్తున్నది. కాబట్టి విఆర్ల అందరం కలిసి, రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్ల అందరం కలిసి జేఎస్ ఏర్పరచుకున్నాము. జేఎస్ తోటి మునుముందు గత 1 నెల రోజుల్లో కూడా ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించకపోతే అద్భుతంగా సమ్మెకు దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి 1 మంత్ లోపలనే మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము ఆ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంగా జేఏసీ రూపంలో అందరం రోడ్డుపైకి వచ్చి మా హక్కులను, మా డిమాండ్లను సాధించుకుంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉమ్మడి జిల్లా కరీంనగర్లో సిట్టింగ్ కృష్ణభావంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ, జేఏసీ నాయకులు, విఆర్ఏల అసోసియేషన్ నాయకులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి జేఏసీగా
నన్ను కన్వీనర్గా ఏఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. అలాగే కోఆర్డినర్గా బాబు కన్వీనర్గా బాబుదేవును ఎంపిక చేయడం జరిగినది. అలాగే గిరిజాల జిల్లా కోఆర్డినర్గా సిహెచ్ రాజన్న చేయడం జరిగింది. మిగతా జిల్లాల నుండి సభ్యులుగా ఎంపిక చేయడం జరిగినది. కావున మేము ఈ జేఏసీలో ఉండుకుంటూ మా గ్రామ రెవెన్యూ సహాయకుల కొరకు అన్ని విధాల సేవలు అందించి మా కోరికలకు అనుగుణంగా ప్రభుత్వానికి కోరిక ఇచ్చి మేము దానికి మా సమస్యల గురించి మాట్లాడి సమస్యలు నెరవేర్చనిలా మేము నెల రోజుల లోపల సమ్మెలకు దిగుతామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సమస్యలు వెంటనే